ఎలా ఉందాంటీ? సూపర్ స్మైలీ. ఈ దెబ్బతో ఆ చైత్ర గేమ్కి చెక్ పెట్టడం ఖాయం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ ఐడియా స్మైలీ. మోస్ట్ వెల్కమ్ ఆంటీ. ఒకే దెబ్బకి రెండు పిట్టలన్నట్లు ఈ ఒక్క ఐడియాతో సీతారత్నం నుంచి ప్రాపర్టీ మీ చేతుల్లోకి రావటం, చైత్ర ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, రెండూ ఒకేసారి జరుగుతాయి. ఎస్. చెప్పిందంతా గుర్తుంది కదా, నేనేం చెప్పానో అదే విధంగా చెప్పాలి. ఎవ్వరికి ఏ అనుమానం రాకూడదు. త్వరగా వచ్చండి. ఈ ఇంట్లో ఇంత మంది ఉంటే తన బాధ ఎవరితో చెప్పుకోలేకపోయింది ఏంటి గోమతి? మనందరం ఇంత కాని వాళ్ళం అయిపోయామా? చైత్రతో తనకొచ్చిన ఇబ్బంది ఏంటో నాకేం అర్థం కావట్లేదు అత్తయ్యా. చైత్ర ఎవరికి హాని చేసే రకం కూడా కాదే. మీరు ఇలా ప్రతిసారి చైత్రను వెనకేసుకొస్తున్నారు కాబట్టే తన వల్ల కలిగిన ఇబ్బందిని కూడా పాపం ఆంటీ మీతో చెప్పుకోలేకపోయారేమో. ఆంటీకి ఏదన్నా జరగరాంది జరిగితే మాత్రం నేను ఆ చైత్రని మాత్రం వదిలిపెట్టను ఆంటీ. తన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేస్తాను. ఆవేశపడకు స్మైలీ. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. హంస కళ్ళు తెరిస్తే కానీ అసలు ఏం జరిగిందో తెలీదు. ఇంకా ఏం తెలియాలంటి? తన వల్ల ఎంత బాధపడుంటే లెటర్ రాసి మరీ పాపం ఆంటీ సూసైడ్ అటెంప్ట్ చేస్తారు. మీరు ఎన్నైనా చెప్పండి, మీరు ఈ విషయాన్ని లైట్ తీసుకున్నా నేను మాత్రం ఆ చైత్రని వదిలిపెట్టను. మహి, అలా ఖాళీగా కూర్చోకపోతే అమ్మకి పనులు ఏదైనా హెల్ప్ చేయొచ్చు కదా. నేనేం ఖాళీగా లేను, ఇంతసేపు మన గదంతా క్లీన్ చేసి ఇప్పుడే వచ్చి కూర్చున్నాను. ఏంటమ్మా, ఇక్కడ చైత్ర అంటే ఎవరండి? నేనే సార్, చెప్పండి. మీకు హంస గారు తెలుసా? ఆ తెలుసు, నేను బాలింట్లోనే వర్క్ చేస్తున్నాను. ఏ, ఎందుకు అలా అడుగుతున్నారు? ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేశారు. తనకేం కాలేదు కదా, ఎందుకు అలా చేశారు? తన చావుకి కారణం చైత్ర అని మీ పేరే సూసైడ్ నోట్లో రాశారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీ మీద కంప్లైంట్ కూడా చేశారు. అందుకే మిమ్మల్ని స్టేషన్కి తీసుకెళ్ళడానికి వచ్చాం. తను నోట్లో నా పేరు రాయడం ఏంటి? నాకేం తెలియదండి. ఎక్కడో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది సార్. తను అలా చేయడానికి చైత్రకు ఎలాంటి సంబంధం లేదు. అవును సార్, మా అక్క అలాంటిది కాదు. తనని స్టేషన్కి తీసుకెళ్ళకండి సార్, ప్లీజ్ సార్. సారీ అండి. వన్స్ కంప్లైంట్ ఫైల్ చేశాక మేము యాక్షన్ తీసుకోక తప్పదు. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. తన్ని స్టేషన్కి తీసుకెళ్లి ఎంక్వైరీ చేస్తాం.
మీరు అన్నట్టు తన తప్పు లేదని ప్రూవ్ అయితే వదిలేస్తాను. అది కాదు సార్, ఎవరో ఏదో కంప్లైంట్ ఇస్తే మీరు ఇలా వచ్చి తనని తీసుకెళ్లడం కరెక్ట్ కాదు సార్. తనకి పెళ్లి ఫిక్స్ అయింది, రేపు మప్ప పెళ్లి కాబోతోంది. తనని ఇలా స్టేషన్ కి తీసుకెళ్తే పర్వేం కావాలి సార్. మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే స్టేషన్ కు వచ్చి మీ మీద కంప్లైంట్ చేసిన వాళ్ళతో మాట్లాడుకోండి. చైత్ర గారు మీరు రండి. ఒక్క నిమిషం సార్, నేను అమ్మాయితో 5 నిమిషాలు మాట్లాడొచ్చా? ఓకే అండి. చైత్ర ఇలా రమ్మా. చైత్ర, ఆ హంస కావాలని మనం కేసు ఓడిపోవాలని ఇలా చేస్తుంది. లేదమ్మా, తన ఉద్దేశం ఏదైనా కావచ్చు, కానీ తనకేమైనా జరగరంది జరిగితే నన్ను నేను క్షమించుకోలేను. నీకు అర్థం కావడం లేదు చైత్ర, తన ప్రాణాలు తీసుకునేంత పిరికిది కాదు, వెర్రి బాగులదైతే అంతకంటే కాదమ్మా. నేను వెంటనే వెళ్ళి మీరిద్దరూ నా కూతుడు కాదని నిజం ఒప్పేసుకుంటాను. అప్పుడే తను నీ మీద పెట్టిన కేసు వాపస్ తీసుకుంటుంది. వద్దమ్మా, ఆ పని మాత్రం చేయొద్దు. తను కేసు పెడితే నాకు ఒకదానికే నష్టం, కానీ నువ్వు నిజం ఒప్పుకుంటే అమ్మఒడిలో ఉన్న ప్రతి ఒక్కరికి నష్టం జరుగుతుంది. నువ్వు ఊరుకోక, మీరు చెప్పింది కరెక్ట్ అండి. వెంటనే మీరు వాళ్ళ లాయర్కి కాల్ చేసి కోర్టులో నిజం ఒప్పుకుంటానని చెప్పండి. మా అక్క మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి వీల్లేదు. మహి, నువ్వు ఊరుకోవే. లేదమ్మా, ఈ గొడవల్లో నువ్వు ఇరుక్కోవడం, అవమానాలు పడ్డం నాకు ఇష్టం లేదు. నేను ఇప్పుడే కాల్ చేస్తాను. అమ్మా ఆగు, నువ్వు హంస నాటకం ఆడుతుందని నమ్ముతున్నావు కదా, సో తనకేం కాదు. మహా అంటే నన్ను క్వశ్చన్ చేస్తారు, ఏదో ఒక రకంగా ఇరికించడానికి ట్రై చేస్తారు. మన సైడ్ ఏ తప్పు లేనప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నీకు పిచ్చి పట్టిందక్క. సీతారత్నం గారు, మీరు చెప్పకపోతే నేనే డైరెక్ట్ గా హంసగారి దగ్గరకు వెళ్ళి చెప్తాను. మహి, నువ్వు ఇంకేం మాట్లాడకు. అమ్మఒడిని రక్షిస్తాను అని నేను అమ్మకి మాటిచ్చాను. అదే జరగకపోతే నేను ప్రాణాలతో ఉన్నా లేనట్టే. అక్క, నువ్వేదో తప్పు చేసింది దానిలా. చైత్ర, నువ్వుండమ్మా. స్టేషన్కి నీ బదులు నేను వెళ్తాను, అక్కడికి వెళ్ళి అన్ని మాట్లాడతాను. అమ్మ వద్దు, అలా చేస్తే హంసగారు వేసిన ప్లానే నిజమవుతుంది. మిమ్మల్ని బ్లేమ్ చేసి అమ్మఒడిని మనకి దక్కకుండా చేస్తారు. అందుకే నేనే వెళ్తాను. నేను మహిం చూసుకోండి. అది కాదు చైత్ర. అమ్మ ఇంకేం మాట్లాడద్దు ప్లీజ్. స్లీపింగ్ పిల్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల తను కంప్లీట్ అన్కాన్షియస్ అయిపోయింది. బట్ ఇన్ టైంలో ట్రీట్మెంట్ ఇచ్చి అంతా కక్కించడం వల్ల షీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. ఈ మెడిసిన్స్ తెప్పించి వాడండి. అండ్ 3 అవర్స్ తర్వాత సెలైన్ పెట్టించండి. షూర్ డాక్టర్. తనకి స్పృహ ఎప్పుడు వస్తుంది? కాసేపట్లో వస్తుంది సార్. తను ఏ విషయానికి ఎక్సైట్ కాకుండా చూసుకోండి. పల్స్ రేట్ పెరిగితే కష్టమవుతుంది. టేక్ కేర్. ఓకే డాక్టర్. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మామా, నువ్వు వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. అవునత్తయ్య గారు, మీరు వెళ్ళండి.
హంస దగ్గర నేనుంటాను. సరే గోమతి, హంస స్పృహలోకి రాగానే నన్ను పిలువు. అమ్మా, నేను బామ్మను తన గదిలో వదిలేసి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. సరేరా ఆనంద్, త్వరగా వచ్చాయి. సరే అమ్మా, బామ్మ పద. జాగ్రత్త. స్మైలీ, హంసకి స్పృహస్తున్నట్టుంది. హంస ఇటు చూడు. అంటే నీకేం కాలేదు కదా, నన్ను చూడు హంస. వదినా, ఎందుకింత పని చేసావు హంస? మేము నీకు అంతకాని వాళ్ళం అయిపోయామా? నీకేదైనా బాధుంటే మాతో చెప్పుకోవాలి, కానీ ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? నా బాధ ఎవరితోనూ చెప్పుకోలేదు వదినా. చెప్పుకున్నా అర్థం చేసుకోలేరు. అలా మాట్లాడతావేంటి హంస? మేమంతా లేవా? మేము నిన్ను అర్థం చేసుకోలేమా? చెప్పు, అసలు ఏం జరిగింది? చైత్రతో నీకొచ్చిన సమస్య ఏంటో చెప్పు. తన కారణంగా నువ్వు ప్రాణాలు తీసుకునే ప్రయత్నం ఎందుకు చేశావు హంస? హంస జాగ్రత్త, జాగ్రత్త హంస. నీతో చాలా విషయాలు చెప్పాలి వదినా. నా మనసులో దాచుకున్న బాధనంతా చెప్తాను. చెప్పు హంస. లేఖకి పెళ్లి జరిగాక దాని పసుపు కుంకుమల కింద ప్రాపర్టీ ఇస్తానని తన అత్తింటి వాళ్ళకి మాటిచ్చాను. ఆ విషయం మీకు తెలుసు కదా వదినా. నాకు తెలుసు. ఇప్పుడు ఆ ప్రాపర్టీ నా చేయి దాటిపోయే పరిస్థితి వచ్చింది వదినా. అది లేకపోతే ఇప్పుడు ఈ పెళ్లి జరగదన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. లేకేమో ఎలాగైనా ఈ పెళ్లి జరిపించమని ఏడుస్తుంది. నాకేం చేయాలో తోచట్లేదు వదినా. ఈ పెళ్లి జరగకపోతే నా కూతురు నాకు దక్కదన్న భయంతో నేనిలా చేశాను వదినా. ఏం మాట్లాడుతున్నావు హంస? ప్రాపర్టీ దక్కలేదని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? అది కాకపోతే దానికి మించింది వేరే ఇంకేదైనా ఇస్తాం కదా. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, దీనికి ఆ చైత్రకి ఏంటి సంబంధం చెప్పు. సంబంధం ఉందోదినా? ఇప్పుడు ప్రాపర్టీని దౌర్జన్యంగా అనుభవిస్తుంది ఎవరో తెలుసా? ఆ సీతారత్నం. సీతారత్నం గారంటే ఆ రోజు లేక ఫంక్షన్కి క్యాటరింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది తనకే కదా? అవును. ఆ సీతారత్నం ఎవరో కాదు, చైత్ర కన్న తల్లి. అసలు నువ్వేమంటున్నావు హంస? తను చైత్ర తల్లి కాదు, చైత్రకి వాళ్ళ చెల్లికి ఆశ్రయం ఇచ్చింది అంతే. నువ్వేదో పొరపాటు పడుతున్నావు హంస. పొరపాటు పడుతున్నది నేను కాదు వదినా, నువ్వు. ఆ చైత్ర, తన చెల్లి మాహి ఇద్దరు
ఆ సీతారత్నం కూతుళ్ళే. అవునా? మరి ఆ విషయం నాతో ఎప్పుడూ చెప్పలేదే. వాళ్ళ నాన్న చనిపోయారని తల్లి కోసం వెతుక్కుంటూ వచ్చానని చెప్పింది. అలానే చెప్తుంది అత్తయ్యా, ఎందుకంటే అసలు నిజం బయటపడితే తన ప్లాన్ వర్కౌట్ అవ్వదు కదా. ప్లాన్ ఏంటి స్మైలీ? నీకింకా అర్థం కాలేదా వదనా? ఆ ప్రాపర్టీ చేయి జారిపోకూడదనే తనిదంతా ప్లాన్ చేసింది. మంచి అమ్మాయిగా ఆనంద్ని ఇంప్రెస్ చేయడం, డాక్టర్గా అమ్మకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం ఈ ఇంట్లోకి రావడం, నీ మంచితనాన్ని ఆసరాగా తీసుకొని నిన్ను బుట్టలో వేసుకోవడం, ఈ ఇంట్లో అందరితో కలుపుగోలుగా ఉంటూ తనకు కావలసిన ప్రతిదీ జరిపించుకోవడం, ఇదంతా తన నాటకంలో భాగం వదినా. అసలు నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు హంస. నీకు అర్థం అయ్యేలా నేను చెప్తాను వదినా. లేఖ ఎంగేజ్మెంట్ రోజు చైత్రి లేఖని అలంకరించింది. అప్పుడే తన మెడలోని నెక్లెస్లో రూబీ కనపడకుండా పోయింది. ఆ పరిస్థితుల్లో ఎవరికైనా అక్కడున్న చైత్ర మీదే అనుమానం వస్తుంది కదా. నేను అలానే అనుమానించాను. మనందరం వెతికినా దొరకని రూబీ సడన్గా మంచం కింద ఎలా దొరికిందో ఒక్కసారి ఆలోచించొద్దు. అవును, ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే ఆ రోజు ఫుడ్ పాయిజన్ చేసి నన్ను చంపాలనుకుంది కాబట్టి. నిజం వదినా, ఆ ప్రాపర్టీ వాళ్లకు దక్కాలంటే ఉన్న ఏకైక అడ్డు నేను. అందుకే తల్లి కూతుళ్ళిద్దరు నన్ను టార్గెట్ చేసి ఆ పని చేశారు. మీకు చైత్ర గురించి చాలా నిజాలు తెలియాలంటి తన ప్రాపర్టీ కోసం హంస ఆంటీని ఎలా టార్గెట్ చేసిందో, ఈ ఆస్తిని కూడా దక్కించుకోవాలని ఆనంద్ని తన వల్లో వేసుకోవాలని ప్రయత్నించింది. కానీ హంస ఆంటీ పుణ్యవా అని ఆనంద్ గారి లైఫ్లోకి నేను ఎంటర్ అయ్యాను. ఆ విషయం తనకి మింగుడు పడలేదు.
పైకి నవ్వుతూ స్నేహంగా నటిస్తూనే నన్ను ఆనంద్ గారిని విడదీసే ప్రయత్నం చేసింది.